రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేది పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదమూడు నెలలు అయిన తర్వాత నువ్వు రాజీనామా చేసినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ పదవి ఆగమైపోయింది ఆగమైపోయింది ఆగమైపోయిందని అన్నావు ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాలకు రాలే మరి ఏ పోరాటంలో రాలే ఏ సభ్యత్వం మెంబర్షిప్ కూడా చేయలే కార్యకర్తలకు ఇన్సూరెన్స్తో కూడినటువంటి సభ్యత్వం చేస్తే కనీసం సభ్యత్వాలు కూడా చక్కగా చేయలే రాహుల్ గాంధీ గారు మీటింగ్ రాహుల్ గాంధీ గారి మీటింగుకు రాలే మళ్ళీ మేము రాహుల్ గాంధీ అంటే గౌరవం అంటే గౌరవం సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని లేని తప్పుడు కేసులలో ఇరికించి ప్రజల కోసం పోరాడుతున్నారని ఇబ్బందులు పెడుతుంటే మీరు వాళ్ళతో మాట్లాడుకొని ఇవాళ గెలిపించిన ప్రజల యొక్క ఆకాంక్షల మీద మన్ను పోసి మీ ప్రయోజనం మీరు చూసుకొని పోతూ ఈరోజు కాంగ్రెస్ నాశనాన్ని కోరుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు దయచేసి మునుగోడు అడ్డ అంటే అది ఎవరున్నా కాంగ్రెస్ అడ్డ కాబట్టి ఆ అడ్డను కాపాడుదాం ఆ అడ్డను నిలబెట్టుకుందాం మునుగోడు ఆత్మగౌరవాన్ని కాపాడదాం ఈ ప్రజల నడ్డి విరిచేటువంటి టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియ నమస్కారాలు ధన్యవాదాలు సంపాదించుకోవడానికి టిఆర్ఎస్ కాపాడుకోవడానికి బీజేపీ ఇక కానీ పేద ప్రజల కోసం కాంగ్రెస్ ఆ రెండు పార్టీలు ఒకరు సంపాదించుకుంటారు సంపాదించుకున్నాక కాపాడుకోవాలంటే మళ్ళీ బీజేపీ కండో కాపా వేసుకోవాలి మొన్నటిదారి యొక్క ఆత్మ గౌరవాన్ని అందరి యొక్క హక్కులను అందరి యొక్క ఆకాంక్షలను ఆకలిని అర్థం చేసుకునేది కాంగ్రెస్ పార్టీ దయచేసి కాంగ్రెస్ పార్టీని కాపాడు మనల్ని మనం కాపాడుకోవడమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తగా ఉండడమే గర్వంగా చెప్పుకోగలుగుతామని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ సీతక్క థ్యాంక్ యూ తర్వాత మన మునుగోడు మొత్తం నియోజకవర్గంలో మనకు ఏకైక ఎంపీ మన పల్లె కళ్యాణి రవికుమార్ గౌడ్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను జై కాంగ్రెస్ జై తెలంగాణ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదే విధంగా ఇక్కడికి విచ్చి చేసినటువంటి ఖచ్చితంగా మనమంతా